స్క్రీన్ పైన చూపిస్తున్నట్టు మీరు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే అందులో బెల్ బటన్ అనేది వస్తుంది. అందులో మీరు ఆల్ అనే బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. హలో, నమస్తే, నేను శశికళ. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. ఈరోజు మనం సీడ్లింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకు వచ్చే సమ్మర్ సీజన్లో అంటే వేసవిలో మనం ప్లాంట్స్ ఎప్పుడు రెడీ చేసుకోవాలి అంటే మెయిన్ జనవరి అండ్ ఫెబ్ లోపల మనం ఫెబ్ ఫస్ట్ వీక్ వరకు మనం సీడ్లింగ్ చేసుకోవచ్చు. సో అందుకే మీకు ఇప్పుడు సీడ్స్ చూపిస్తున్నాను నేను. సో ఇది బెండ, ఇది దోసకాయ, ఇది కీరా అంటారు కదా అది, ఇది బచ్చలి కూర, ఇది గుత్తుంకాయ విత్తనాలు, ఇవి బీరకాయ విత్తనాలు. సో ఇంకా ఇవి మిర్చి. మిర్చి మీరు ఏంటంటే మనము మన మంచి పండు మిర్చిని కూడా తీసుకొచ్చి వాటిలోని సీడ్స్ మనం వేస్తే జర్మినేట్ అవుతాయి. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనము సీడ్లింగ్ ఎందుకు ఇప్పుడు చేసుకోవాలి జనవరి ఫిబ్రవరిలో అంటే ఇప్పుడు మనకు చలి అంత ఎక్కువగా ఉండదు. అంటే కంప్లీట్ చలి కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు ఎండలు కూడా బాగానే ఉన్నాయి. అంటే మార్నింగ్ ఎండ, నైట్ చలి, ఆ టైం ఇలా ఉంది. సో ఇప్పుడు మనం సీడ్లింగ్ చేసుకుంటే మనకి ఇది సీడ్లింగ్ మనకు జర్మినేట్ అయ్యి అది కొంచెం ఒక స్టేజ్ వచ్చే వరకు అంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసే వరకు దానికి ఒక 1-1.5 మంత్ అది మనకు ఫ్లవర్స్ ఇచ్చే టైం వరకు మనకు సమ్మర్ అనేది వచ్చేస్తుంది. సో అంత హీట్ ఉన్న సమ్మర్ని అవి టాలరేట్ అంటే వాటికి అవి తట్టుకోవాలంటే వాటికి శక్తి ఉండాలి. సో ఒక 2 మంత్స్ ప్లాంట్ అయితే దాని రూట్స్ బాగా ఫామ్ అయిపోయి అది అట్మాస్ఫియర్ని తట్టుకునే కెపాసిటీ అనేది దానికి వస్తుంది. సో అదే మనం గనక దానికి ఒకవేళ మనము మార్చి ఎండింగ్లో అలా ఏమైనా వేసుకున్నా కొన్ని టాలరేట్ అవుతాయి, అంటే కొన్ని గట్టివి అనేవి ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ మనం ఫెబ్ వరకు ఒకవేళ మనం సీడ్లింగ్ చేసుకుంటే మన ప్లాంట్స్ అనేవి చాలా హెల్దీగా ఇంకా ఫ్రూట్స్ అనేవి బాగా వస్తాయి, అంటే మన వెజిటేబుల్స్ బాగా వస్తాయి. సో ఇది మనకు సీడ్లింగ్ ట్రే. సో దీంట్లోనే వేయాలని ఏం లేదు, నేను ఇంతకుముందు మీకు వేరే వేరే దాంట్లో వేసి చూపించాను. సో ఆల్రెడీ నేను దీంట్లో కొన్ని వేసాను. సో మీకు మళ్ళీ ఒకసారి వీటి సీడ్స్ చూపిద్దామని నేను మీకు సీడ్స్ చూపిస్తున్నాను. సో దీంట్లో బెండ వేసాను, ఇంకా పుచ్చకాయ అంటారు కదా వాటర్మెలన్ అది వేసాను. సో కొన్ని దాంట్లో మనకు మొలకలు కూడా వచ్చాయి. సో వాటిని కూడా నేను ట్రాన్స్ప్లాంట్ కూడా కొన్ని చేశాను, కొన్ని ఇంకా వస్తున్నాయి. సో గోకరకాయ విత్తనాలు కూడా వేశాను. సో అది నేను వీడియో చేయలేకపోయాను. సో అవి ప్రస్తుతానికి నా దగ్గర సీడ్స్ లేవు. సో సేమ్ మనం గోకరకాయ లోపల తీస్తే ఆ సీడ్స్ ఉంటాయి కదా అవే సీడ్స్, ఏంటంటే ఎండిపోయి ఉంటాయి. సో ఆ సీడ్స్, సో ఇవన్నీ మనం ఇప్పుడు ఒక 10-10 సీడ్స్ కనుక మనం వేసుకుంటే అట్లీస్ట్ ఒక 10 అన్నా మనం వేసుకోవాలి. ఎందుకంటే కొన్ని మనకు జర్మినేట్ అవ్వట్లేదు, అంటే సీడ్స్ అనేవి చాలా హెల్దీగా అనిపించట్లేదు నాకు. సో అందుకని నేను ఒక 10 అన్నా వేసుకుంటే అందులో ఒక సగమైనా వచ్చినా మనకు చాలు. సో మనం అందుకే ఒక 10 ఎక్కువన్నా ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 2-3 అన్నా మనకు ఏది కరెక్ట్ జర్మినేట్ అయ్యి హెల్తీగా ఉంటుందో ప్లాంట్ తెలియదు కాబట్టి సో మనం అలా చాయిస్ తీసుకోవచ్చు. సో ఇలా ఈ ట్రేలో నేను వేసాను, హాఫ్ మట్టి కప్పేసి దాంట్లో సీడ్ వేసి మళ్ళీ పైనుంచి మళ్ళీ మట్టి కప్పాను. సో ఇది ఇంకా రావాలి, రాలేదు. సో కొన్ని ఇక్కడ ఒక సీడ్ కనిపిస్తుంది, గోకరకాయ సీడ్ ఇది చూడొచ్చు. సో నాకు ఈ ట్రే కంటే మనకు మనం ఇంతకుముందు వేసుకున్నట్టు టబ్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ అలాగే మంచిగా అనిపిస్తుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు నేను వేశాను. సో చూద్దాం వస్తే మంచిది, లేదంటే మళ్ళీ వేరే దాంట్లో మళ్ళీ మనం సీడ్స్ వేసుకోవాలి.
సో ఆల్మోస్ట్ నాకు కొన్ని వచ్చాయి, అవి కూడా నేను వేరే వాటిలో వేశాను. సో ఇవి మళ్ళీ నాకు ఇంకా జర్మినేట్ కాలేదు. సో ఇప్పుడు మనము జాన్ ఫెబ్లో మనం వేసుకుంటే మన ప్లాంట్స్ హెల్తీ ఉంటాయి. ఒకవేళ మనం మార్చ్లో వేసుకుంటే అప్పటి వరకు మనకు ఎండలు బాగా అయిపోతాయి. సో అప్పుడు వేసినా మనకు ఒకవేళ జర్మినేట్ అవుతాయి, అవ్వని కాదు, జర్మినేట్ అవుతాయి, కానీ ఆ ఎండకు అనేవి కొన్ని బతుకుతాయి, కొన్ని చనిపోతాయి. ఒకవేళ కొన్ని బతికినా మనం దానికి ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కూడా డ్యామేజ్ అవ్వచ్చు, అలా కాకపోయినా వాటి ఫ్రూట్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయిందండి లాస్ట్ సమ్మర్లో. సో నేను మార్చ్ టైంలో అలా మార్చ్ ఎండింగ్లో అలా వేసి చూశాను. సో నాకు కొంచెం సీడ్స్ అనేవి సరిగా రాలేదు. దాంట్లో మనకు సీడ్ ఎఫెక్ట్ కూడా కావచ్చు. సీడ్స్ అయితే చాలా మటుకు మనకు కొన్ని పోతాయి, కొన్ని వస్తాయి, కానీ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మనకు కొన్ని వచ్చాయి. మనకు ఆల్రెడీ మనం ఇప్పుడు చిక్కుడుకాయ కానివ్వండి, వంకాయ ఆల్రెడీ మనం తీసుకుంటున్నాము, వాటి నుండి హార్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ వింటర్ సీజన్లో మనకు ఆల్మోస్ట్ చాలా మంచిగా సీడ్లింగ్ వస్తుంది, సీడ్స్ అనేవి మంచిగా జర్మినేట్ అయ్యి మనకు ప్లాంట్స్ అనేవి హెల్తీగా వస్తాయి. సో అందుకే ఈ ఈ టైంలో చేసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు జర్మినేషన్ అండ్ ఇంకా ఎండలు వచ్చే వరకు అవి పెద్దగా అయిపోతాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు సమ్మర్ అంతా మనకు మళ్ళీ మనము ప్లాంట్స్ వేయాల్సిన అవసరం లేదు. ఈ సమ్మర్ మొత్తం మనం మళ్ళీ మన వెజిటేబుల్స్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. సమ్మర్ వచ్చే లోపల మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. సమ్మర్ మొత్తం కంప్లీట్ మనకు వెజిటేబుల్స్ అనేవి వస్తూనే ఉంటాయి, అండ్ లీఫీ వెజిటేబుల్స్ కూడా అంతే సేమ్. సో అవి కూడా మనం వేసుకుంటే ఆల్రెడీ మనం చుక్కకూర పాలకూర చూసాము. ఇప్పుడు నేను ఇది బచ్చలి కూర, తోటకూర అవి కూడా వేయాలని చూస్తున్నాను. సో అది కుదిరితే సేమ్ నేను సీడ్లింగ్ టు హార్వెస్ట్ చేసి మీకు వీడియోస్ వేస్తాను. సో సీడ్స్ మీరు తెచ్చుకొని అట్లీస్ట్ మీకు అయినన్ని ఒక 2-3 లేదా ఒక 5-6 వెజిటేబుల్స్వి లేదా లీఫీ వెజిటేబుల్స్వి సీడ్స్ తెచ్చుకొని మీరు ఇప్పుడు వేసుకుంటే మీకు బాగా మీకు ప్లాంట్ అనేది గ్రోత్ బాగా వస్తుంది. అండ్ మీకు అప్పుడు వరకు మనకు సమ్మర్ వరకు ఇదంతా మనకు ఈ వెజిటేబుల్స్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ మనము వింటర్ కాకుండా రెయినీ సీజన్లో రెయినీ స్టార్ట్ అయ్యే ముందు సమ్మర్ అయిపోయే తర్వాత ఈ రెండింటి మధ్యలో మనం మళ్ళీ సీడ్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు సీడ్లింగ్ టైం అన్నమాట, అది కూడా అప్పుడు మనకు ఆ మిడిల్ ఆఫ్ ద ఇయర్లో అప్పుడు, అండ్ ఇది మా స్టార్ట్ ఆఫ్ ద ఇయర్లో ఇప్పుడు. ఈ 2 టైమ్స్ మనము సీడ్లింగ్ వేసుకుంటే మనకి ఇయర్ మొత్తం మనకు వెజిటేబుల్స్ అనేవి అన్నీ ఉంటాయి. అట్లీస్ట్ మనం ఏ వేసుకున్నామో అవన్నీ ఉంటాయి. టమాటోస్, మిర్చి, మనం రెగ్యులర్ యూస్ చేసేవి చాలా మటుకు టమాటోస్, మిర్చి, ఏదైనా ఒక 2-3 వెజిటేబుల్స్ అన్నా మనము వేసుకుంటే మనకు ఏదో ఒకటి, ఇప్పుడు అన్నీ అయితే రావాలని లేదు, ఒకటి వచ్చి ఒకటి అలా వస్తూనే ఉంటాయి. సో ఇవి ఏదో ఒక మనకు వెజిటేబుల్ అనేది డైలీ ఏదో ఒకటి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. డైలీ లేకున్నా ఒక 2 డేస్కి ఒకసారి అన్నా కొన్ని కొన్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో మీరు బాగా సీడ్లింగ్ చేసుకోండి. మీకు ఏవి దొరికినా మనకు సీడ్స్ షాప్ మార్కెట్ సైడ్ లో అటు సైడ్ మీరు సర్చ్ చేస్తే మనకు దొరికిపోతాయి సీడ్స్ షాప్స్, లేదంటే మీకు ఆన్లైన్ లో కూడా సీడ్స్ దొరుకుతాయి. అమెజాన్ లో కానీ ఏదైనా మీరు ఆన్లైన్ వెబ్సైట్ లో వెళ్తే మీకు సీడ్స్ బాగానే దొరుకుతాయి, మీరు అది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో మీకు ఏది కావాలనిపిస్తే అది ఆ మీకు ఇష్టమైన వెజిటేబుల్ మన ఇంట్లోనే మనం గ్రో చేసుకోవచ్చు. సో మీరు ఇప్పటికీ కూడా స్టార్ట్ చేయని వాళ్ళు మనకు సీడ్స్ తెచ్చుకొని ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే మనకు బాగానే వస్తుంది. ఇంకా మనకి ఏంటంటే మట్టి ఇంకా కిచెన్ వేస్ట్ తోని మీరు కంపోస్ట్ చేసుకొని కూడా ఇంకా బాగానే మీరు హెల్తీగా ప్లాంట్స్ ని గ్రో చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే సమ్మర్ లో మనకు కిచెన్ వేస్ట్ చాలా తొందరగా కంపోస్ట్ గా మారుతుంది. సో మీకు అది నేను వేరే దాంట్లో చెప్తాను. సో ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, ఈ సమ్మర్ అనేది కంపోస్ట్ ని చాలా ఫాస్ట్ గా డికంపోజ్ చేస్తుంది. సో రెయినీ సీజన్, వింటర్ సీజన్ లో స్లోగా ఉంటాయి, సమ్మర్ లో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో మీ కిచెన్ వేస్ట్ ని కూడా పడేయకుండా అది జాగ్రత్తగా ఉంచి దాన్ని కంపోస్ట్ చేయండి.
మీ ప్లాంట్స్ కి హెల్దీగా హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది అండ్ హెల్దీగా కూడా అవి అవుతాయి. కిచెన్ వేస్ట్ తోని కూడా చాలా హెల్దీగా పెరుగుతున్నాయి. సో నేను మీకు అది కూడా ఒక వీడియోలో చూపిస్తాను. సో సీడ్స్ తెచ్చుకోండి, తెచ్చుకొని మీరు గ్రో చేయడం స్టార్ట్ చేయండి. సో మనం ఇంకో వీడియోలో మన సమ్మర్లో ఏ వెజిటేబుల్స్ వస్తాయో మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ పుదీనా చూసారా ఎంత పెద్ద పెద్ద లీవ్స్ తో వస్తున్నాయో. సో దీంట్లోనే నేను కింద లేయర్ మొత్తం కిచెన్ వేస్ట్ వేసాను. కిచెన్ వేస్ట్ వేసి పైన రెండు మూడు కాడలు, ఒక ఐదారు కాడలు వేసాను ఉండొచ్చు నిలువుగా అడ్డంగా. సో మీరు ఈ లీవ్స్ చూసారు ఎంత బ్రాడ్ గా వస్తున్నాయో. సో ఇవి ముందటివి. సో దీంట్లో కూడా నిండిపోతున్నాయి. చూస్తున్నారు కదా మన పుదీనా. సో ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ అందరికీ వీడియోస్ షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో వాళ్ళకు రైట్ వే తెలియక వాళ్ళు స్టార్ట్ చేయాలన్నా చూద్దాంలే అన్నట్టు ఉంటుంది. కానీ ఇలాంటి వీడియోస్ మనకు కొన్ని ఇలా వీడియోస్ మనం చూస్తే మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది, ఎక్కువై ఏదో ఒకటి చేయాలన్న ఒక థాట్ అనేది వస్తుంది. సో ప్లీజ్ చూసే వాళ్ళందరూ మీ దగ్గర వాళ్ళకు షేర్ చేయండి. మన ఎన్వైరన్మెంట్ అంతా మనం గ్రీనరీగా మార్చాలి. సో ప్లీజ్ దీనికి మీరు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ గార్డెనింగ్.